జాతీయ జెండా పండుగను పురస్కరించుకుని జగిత్యాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో సోమవారం ప్రెస్ క్లబ్ కార్యాలయం ఆవరణలో జర్నలిస్టులు మువ్వర్ల జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలువురు జర్నలిస్టులు స్వాతంత్ర దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. ఎందరో త్యాగం చేసి ఈ స్వాతంత్రాన్ని సమకూర్చారు. ఆ మహానుభావులందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది. వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ వచ్చి ఇన్ని 2 సంవత్సరాలు అయిపోయింది. జర్నలిస్టుల సమస్యలు ఆ విధంగానే ఉన్నాయి. కనీసం ఈ సంవత్సరమైనా జర్నలిస్ట్ సమస్యలు తీర్చాలని కోరుకుంటూ జై తెలంగాణ. 70 సంవత్సరాలు కావాల్సిన సందర్భంగా పట్టణ ప్రజలకు, మిత్రులకు, శ్రేయులకు, పాత్రికేయ మిత్రులకు ఈ సౌందర్య శుభాకాంక్షలు. అలాగే ఎంతోమంది స్వతంత్ర సమయోధుల ఫలితంగానే ఈ సౌందర్య వేత్తలు జరుపుకుంటున్నాము. వారు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సందర్భంగానే కోరుతున్నాం. అలాగే తెలంగాణ వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు మన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు కానీ, అక్రెడిటేషన్లు కానీ ఇంటి స్థలాన్ని ఇప్పటివరకు ఇవ్వలేదు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పటి సంక్షేమ కార్యక్రమం ఉన్నాయో మనకు జర్నలిస్టులు ఇప్పుడు వర్తిస్తున్నాయి. కావున ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలు ఇవ్వాలని జయచంద్రప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా అభినందనీయం. 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 70 ఏళ్ళుగా మనం స్వాతంత్రం సిద్ధించి గొప్పలు చెప్పుకుంటున్నాం తప్పితే మరి ఈ దేశం మాకేమిచ్చింది, మన దేశానికి ఏమిచ్చాలని ఆలోచన రోజు తగ్గిపోతూ ఉంది. నిన్న ఒక మిత్రుడు చెప్పాడు, దేశంలో డైనోసర్ అనే జీవి పూర్తిగా అంతరించిపోయింది, కేవలం మనం మ్యూజియంలో చూస్తున్నాం అంటే దానికి కారణం ఏంటి అని ఆయన చర్చించినప్పుడు ఆయన ఏం చెప్పినాడంటే, డైనోసర్కు స్పందించే గుణం మొత్తానికి ఉండదు. దాని మీద దాడి చేస్తే కూడా అది స్పందించకపోవడం వల్లే ఆ జీవి ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయింది. దాన్ని మనం తోక ముట్టినా కాలు ముట్టినా అది ఏం స్పందించదు. కేవలం చూసే గుణం తప్ప స్పందించే గుణం తక్కువ. అందుకే ఆ జీవిని ఇప్పుడు మనం కనుమరుగుపోయి కేవలం మ్యూజియంలో చూసుకునే పరిస్థితి వచ్చింది. మరి మన స్వాతంత్రం వచ్చేసి 70 ఏళ్ళు గడుస్తుందని మనం ఆగస్ట్ 15 నాడు జనవరి 26 నాడు జెండా ఎగరేసుకొని మన జాతీయ భావాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం తప్పితే ఈ జెండా సాయంత్రం కానీ అవతరణ చేసిన తర్వాత మన జాతీయ భావన పూర్తిగా లేనట్టుగా మర్చిపోతున్నాం. అలాగే ఏదైతే డైనోసార్ కానీ స్పందించకూడని రోజులు తగ్గిపోయి దాన్ని అవతరణ ఉనికిన కోల్పోయే ప్రమాదం ఏర్పడిందో మనం కూడా మన జాతీయ భావాన్ని పెంపొందించి మంచి చెడులు గుర్తించి ప్రవర్తించినట్లయితే మన జీవితం కూడా మరి ఆ డైనోసార్ పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పుడు మన 70 ఏళ్ళుగా పరిస్థితులు కూడా గమనించినట్లయితే మరి ఇతర దేశాలు మనం ఏదో దాడి చేయడం కానీ
మరి ఇద్దరు ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేయడం కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతమైన కారణం ఏంటంటే మనం చైతన్యం చేయకపోవడమే, మనం స్పందించకపోవడమే కారణం. కనుక మరి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క యువత పౌరుడు కూడా తనవంతు బాధ్యతగా మరి ఈ దేశం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు మహానుభావులు అంతా కూడా ప్రాణత్యాగాలు చేశారు, రాష్ట్రారోపణలు చేశారు, మరి ఆమరణీయ దీక్షలు చేశారు. మనం ఈరోజు అంతా చేయాల్సిన లేదు కానీ ఒక మంచి చెడు పట్ల స్పందించి మనం ఉన్నత పౌరులు ఎదిగినట్లయితే అది సరిపోతుంది. ఆ దిశగా అందరూ ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది. వేలాది సంవత్సరాల చరిత్ర సంస్కృతిగా మన భారతదేశాన్ని ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఆత్మ బలిదానాలు గావించినటువంటి సాధించుకున్న 69 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని పూర్తి చేసుకొని ఈరోజు 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో జగిత్యాల ప్రాంత పట్టణ ప్రజలకు మరియు పాత్రికేయ మిత్రులందరికీ, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం అనుకుంటున్నట్టుగా ప్రతి పౌరుడిలో ఒక జాతీయ భావం పెరగాలి, ప్రతి వ్యక్తిలో ఒక జాతీయత ఆలోచనలు వెల్లివిరియాలి. ఇక్కడ అంటే ప్రతిరోజు జాతీయ జెండా ఎగరవేస్తున్నామన్న ఒక భావనను సంకల్పించుకొని ప్రతిరోజు ప్రతి ఉదయం ప్రతి క్షణం కూడా మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో పెంచుకుంటూ ముందుకు సాగాలనే సందర్భంగా కోరుకుంటూ జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అఫ్రాద్ యోమ ఆజాదీ తహారీ ముబారక్బాద్. హిందుస్థాన్ ఆజాద్ హోనే కే బాద్ సే బడీ జద్దోజహద్ తెలంగాణ కే లియే కీ గయీ హై. తెలంగాణ కే మహాత్మా గాంధీ జనాబ్ చంద్రశేఖర్ రావు సాహబ్ జాని తవజ్జో లేనా చాహియే కే తెలంగాణ కే అందర్ రిపోర్టర్స్, మీడియా ఔర్ టీవీ ఛానల్స్ వాలే జితనే భీ అఫ్రాద్ హై ఆప్కా సాథ్ దియే, డిస్ట్రిక్ట్ ఎంఎల్ఏస్, టీఆర్ఎస్ ఔర్ మినిస్టర్స్ జాని తవజ్జో దే, వర్నా వో దిన్ దూర్ నహీ హై. 2019 మే ఫిర్ మైదాన్ మే ఆప్ ఆయేగే ఔర్ మీడియా ఆప్కో నహీ ఛోడేగీ. హమ్ ఆప్సే డిమాండ్ కర్తే హై రిపోర్టర్స్ కే జో భీ మసాయిల్ హై ఉన్కో హల్ కరే, వర్నా జో హై వో దిన్ మే జో హై ఆప్కో దేఖ్ రహే హై కి దూర్ నహీ హై. స్వతంత్ర దినోత్సవం కదా, దినోత్సవం రోజు జాతిని జ్ఞాపకం చేసుకోవడం కాకుండా ప్రతి వ్యక్తి ప్రతి నిత్యం జాతిని గుర్తు చేసుకుంటూ జాతి కోసం తాను ఏదో ఒక చేయాలని సంకల్పాన్ని తీసుకొని ప్రజాస్వామ్య దేశంలో ధనవంతు కర్తవ్యాన్ని పాతికేయులు పూర్తి స్థాయిలో నిర్వర్తించి సమాజ మంచి సమాజ స్థాపన చేస్తారని భావిస్తున్నారు. యుమ్ ఆజాదీకి మౌకే పర్ హమ్ తమాం హిందుస్థానియోకు యుమ్ ఆజాదీకి ముబారక్బాద్ పేష్ కర్తే హై. హిందుస్థాన్ కి ఆజాదీ కే లియే కై నౌజవాన్ ఔర్ హమారే రహనుమాఓ నే అప్ని జానో కి కుర్బానీ దేఖ్ కర్ ఇస్ దేశ్ కో ఆజాద్ కియా. ఆజ్ హిందుస్థాన్ ఆజాద్ హోకర్ 70 సాల్ కా అర్సా హో రహా హై, ఫిర్ భీ హమ్ జుల్మ్ ఔర్ సితమ్ కే లియే జిందగీ గుజారనే పర్ మజబూర్ హై. హమ్నే చాహియే కి యహాన్ పర్ హర్ షహరీ కో ఆజాదీ మిలే ఔర్ వో అప్నే మసావీ హుకూక్ కే సాథ్ జిందగీ గుజార సకే. మే ఇస్ మౌకే పర్ ప్రెస్ క్లబ్ కి జానిబ్ సే చక్యాల్ కి తమామ్